పని లేనోళ్ళు ఉద్దరు ముచ్చట్లు రాసుడు, సోషల్ మీడియాలో గిరకలు కొట్టించుడు, నిజమా కాదా అని చూసుకోకుండానే వాట్సాప్, ఫేస్బుక్ లో షేరింగ్లు చేసుడు. ఇక కొన్ని వీడియోలకు గ్రాఫిక్స్ వేసి ఫోటోలు మార్చి తీరుతీరు కథలు పడుతుంటారు. దినాం ఎన్నో చూస్తుంటాం సెలబ్రిటీల మీద, పబ్లిక్ల పతారా ఉన్నోళ్ళ మీద గిసొంటి బగ్గ తిరుగుతుంటాయి. ఇక ఏషింది చాలు, బంద్ చేస్తే మంచిది. ఎందుకు అంటారా? ఇగో గిందుకు. ఆడోళ్ళని అనరాని మాటన్నా తప్పైందని రామన్నే సారీ చెప్పినా సోషల్ మీడియా సిపాయిలు అయితే అస్సలు ఆగుతలేరు. మంత్రి సీతక్క మీద, మహిళా కమిషన్ చైర్మన్ శారదక్క మీద దేడిదిమాకు రాతలు రాసి పాడైండ్రు. ఈ గలీజ్ తిట్లేందని కంప్లైంట్లు వస్తే ఎమ్మటే కేసులు కట్టిండ్రు పోలీసులు. ఇక అడ్రస్లు దొరకబట్టి అరెస్టు చేసుడేనట. మొన్న కొద్దు స్పీకర్ సార్ మీద కూడా గిట్లనే గాయగత్తర ముచ్చట్లు రాస్తే వికారాబాద్ లో వాళ్ళని అరెస్టు చేసిండ్రు కూడా. వాజీవే పబ్లిక్ తిప్పల మీద ఫేస్బుక్ లో ప్రశ్నించాల్సిందే, ట్విట్టర్ లో నిలదీయాల్సిందే, యూట్యూబ్ లో అడగాల్సిందే. సోషల్ మీడియా ఉన్నదే అందుకు. కానీ నా ఇష్టం వచ్చినట్టు రాస్తా, నాకు నచ్చినట్టు ఫోటోలు మారుస్తా, గలీజ్ కామెంట్లు పెడతా, ఇంటోళ్ళని కూడా తిడతా అంటే ఎట్లా? ఇట్లా ఏ పార్టీ లీడర్ మీద ఇంకే పార్టీ వాళ్ళు రాసినా తప్పే. ఉద్దరం ముచ్చట్లు రాస్తేనే ఎక్కువ మంది చదువుతారు, గిట్ల అయితే పెద్ద లీడర్ల నజర్లో పడతామని ఆగమాగం చేయకూరు జరా. ఆ లీడర్లంతా మంచిగానే ఉంటారు. మీరు ఎవరి కోసం అయితే ఇంతగానం చేస్తుర్రో, వాళ్ళు మీ పార్టీలకు వెళ్ళి మీకు వడని పార్టీలకే పోవచ్చు. వస్తే గిస్తే వాళ్ళకు పదవులు వస్తాయి, కానీ మీకేం రావు. కాబట్టి మా పార్టీ మా లీడర్ అని ఉత్తగానే బట్టలు దింపుకొని సోషల్ మీడియా బదాట్ల దుంకులాడకూరి, ఉత్త పుణ్యానికి కేసుల పాలు కాకూరి, ఇంట్లో పరిశ్రమలో పడేయకూరి.